వెల్కమ్ టు న్యూస్ ఇండియా టీవీ. నేను మిస్ రావణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రం తీరుకు నిరసనగా కొనసాగుతున్న సీఎం రమేష్ బీటెక్ రవిల దీక్ష, ఉక్కు ఫ్యాక్టరీ కేటాయించాలంటూ డిమాండ్. వీరి ఆరోగ్య పరిస్థితిపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన. ఒంగోలులోని వ్యవసాయ మార్కెట్లో గోడౌన్ల తనిఖీలు. తూకం విషయంలో ఏమైనా అవకతవకలు జరిగితే తగిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్న పౌర సరఫరాల శాఖ చైర్మన్ రామకృష్ణారెడ్డి. ఉండవెల్లి మండలం టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు. పరిస్థితి విషమం. ఓ పక్క బానుడి బగబగలు, మరో పక్క ఫార్మా కంపెనీల కాలుష్యం. వెరసి చిత్తూరు జిల్లా కాలుష్య కొరల్లో చిక్కుకొని విలవిలలాడుతుంది. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు కాలుష్యం కూడా తోడవడంతో అంటురోగాల బారిన పడి చిత్రహింసలు అనుభవిస్తున్నారు. దీనిపై చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఫార్మా కంపెనీల యాజమాన్యంతో చర్చలు జరిపారు. ముఖ్యంగా పరిశ్రమలు తీసుకోవాల్సిన భద్రత, కాలుష్య నియంత్రణ చర్యలపై చర్చించారు. వాళ్ళు ఇన్కమ్ ఎంత పెరిగింది అని డిక్లేర్ చేసానికి ఇక్కడ ప్రైస్ ఫిక్సేషన్ ఒకటి కావాలి. మండల వాళ్ళకి సమాఖ్య వాళ్ళకి ఎంత చేస్తారు ప్రైస్ ఫిక్సేషన్ ఎంత ఫిక్స్ చేసినా పర్సన్ అతను పోతాడు. ఆ వర్కర్స్ ప్రతి ఇంటికి ఒక ఎన్జిఓ పోతాడు, అంటే శానిటేషన్ వర్క్స్ ఎన్జిఓ. సో వాళ్ళు చెప్తారు, వాళ్ళకి చెప్తారు అమ్మా చేయాలా, అమ్మ చేయాలా చేయాలని. గతంలో ఇచ్చిన అన్ని నోటిఫికేషన్ సమర్థవంతంగా పూర్తి చేసినట్లు ఏపీఎస్పీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. విశాఖ ప్రభుత్వం అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. గతంలో 34 నోటిఫికేషన్లో 4000కు పైగా నిరుద్యోగులు ఉపాధి పొందినట్లు చెప్పారు. త్వరలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఏడాదిన్నరలో 34 నోటిఫికేషన్లో 4000కు పైగా ఉద్యోగాలను అందించినట్లు చెప్పారు. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు 10th ఫలితాలు త్వరలోనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనిపై కాస్త స్పష్టత రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే రివైజ్కి కూడా జరిగింది. ఫైనల్ కీ అండ్ రిజల్ట్ని మేము జూలై మొదటి వారంలో మేము ప్రకటిస్తాము. ఎప్పుడైతే ప్రకటించి ఆ ఏ యూనివర్సిటీ అయితే వాళ్ళ వాళ్ళ మెరిట్ లిస్ట్ని మేము ఆ యూనివర్సిటీస్కి పంపించడం జరుగుతుంది. అట్లాగే ఈ క్రొత్త నోటిఫికేషన్లు కూడా త్వరలో ప్రభుత్వం దగ్గర నుంచి మాకు కొన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆ పోస్టుల వివరాలు ఫైనాన్షియల్ శాంక్షన్తో మాకు వస్తాయో ఆ కొత్త నోటిఫికేషన్లు కూడా మేము ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. మేము గతంలో ఏవైతే నోటిఫికేషన్ ఇచ్చామో ఆ నోటిఫికేషన్లో మాకు వచ్చిన అనుభవాల దృష్ట్యా ఆ స్కీమ్ మార్చడం కానీ అట్లాగే సిలబస్ మార్చడం కానీ దీని మీద మేము ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాము. సో ఈ ఏదైతే ఈ కసరత్తు కూడా మేము ఈ నోటిఫికేషన్ యొక్క ఈ ఖాళీల వివరాలు ఫైనాన్షియల్ శాంక్షన్తో వచ్చేలోపు పూర్తి చేద్దామనే ఆలోచనతో మేము ఉన్నాము. సో త్వరలో ఇవన్నీ కూడా పూర్తయ్యి కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. మాకు ఎప్పుడైతే ప్రభుత్వం దగ్గర నుంచి ఖాళీల వివరాలు వస్తాయో అది రాగానే మేము రివైజ్డ్ క్యాలెండర్ని మేము ప్రకటించడం జరుగుతుంది. ఏ ఆ రోజుకి యూపీఎస్సీ కానీ ఇతర సంస్థల యొక్క ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్ని మేము పక్కన పెట్టి ప్రతి రిక్రూట్మెంట్కి కూడా ఎక్కడైతే మాకు ఖాళీ ఉందో అక్కడ మేము ఈ డేట్లన్నీ కూడా ఫిక్స్ చేసి మేము రివైజ్డ్ క్యాలెండర్ ప్రకటించడం జరుగుతుంది. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో జిల్లా అధికారులు ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి బానిస కావద్దంటూ పిలుపునిచ్చిన ర్యాలీలో జిల్లా అధికారులు పాల్గొని మత్తు మందుల వాడకంతో వచ్చే అనర్థాలను వివరించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. నేటి యువతరాన్ని చిత్తు చేస్తున్న మత్తు మందుల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డ్రగ్ అబ్యూజ్ అండ్ యాంటీ ట్రాఫికింగ్ కార్యక్రమం సందర్భంగా మన జిల్లాలో కూడా ఒక పెద్ద స్థాయి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో
ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ గారు స్వయంగా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ అవుతున్నారు. అలాగే సిటీలో ఉన్న అన్ని స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. సిఎంఆర్ వాళ్ళు మనకొంత స్పాన్సర్ కూడా చేస్తున్నారు ఇప్పుడు ఇలాంటి కార్యక్రమంకి. ముఖ్యంగా ఎస్పీ గారు, సిపి ఆఫీస్ నుంచి ఎంతోమంది ప్రొవిజన్ ఎక్సైజ్ అండ్ మొత్తం టీం ఇక్కడ రావడం జరిగింది ఉన్నారు. ముఖ్యంగా మన విశాఖపట్నం జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని మండలాల్లో ఇంకా గంజాయి కల్టివేషన్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ఈరోజు డీటెయిల్ డిస్కషన్ జరుగుతుంది. కానీ లాస్ట్ 1 ఇయర్లో దాదాపుగా అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఒక క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రొవిజన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అలాగే లోకల్ పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని అందరి సహకారంతో చాలా వరకు ఆ ఏరియాలో ఎక్కడెక్కడ వాళ్ళు ఇలీగల్గా కల్టివేషన్ చేస్తున్నారు అది కూడా నష్టం చేయడం జరిగింది. అలాగే ఆల్టర్నేట్ క్రాప్ ఏ విధంగా చేయాలి, ఎందుకంటే అన్ని కూడా లైవ్లీహుడ్ సపోర్ట్ కోసం వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ సపోర్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఏ విధంగా అక్కడ సాధ్యమవుతుంది దాని గురించి కూడా ఎప్పటికెప్పుడు మాట్లాడుతున్నాము. ఈరోజు కూడా ప్రత్యేకంగా మాట్లాడి ఐటీడీఏ స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమాలు, కాఫీ ప్లాంటేషన్ కానీ. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ చైర్మన్ రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లాకు వచ్చిన ఆయన ముందుగా ఒంగోలులోని వ్యవసాయ మార్కెట్లోని గోడౌన్లను తనిఖీలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తూకం విషయంలో ఏమైనా అవకతవకలు జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పౌర సేవలకు రేషన్ డీలర్ల విఘాతం కలిగిస్తే సహించేది లేదని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన స్పష్టం చేశారు. యాక్చువల్గా అయితే చైర్మన్ పాయింట్ కానే కాదు ఇది. మేము రావాల్సిన అవసరం లేదు. మా అఫీషియల్ చాలామంది ఉన్నారు. జిల్లాలలో డిస్ట్రిక్ట్ మేనేజర్స్ ఉన్నారు, జోనల్ మేనేజర్స్ ఉన్నారు 2-3 జిల్లాలకు. ఇక్కడ ఈమె డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆవిడ అక్కడ ఇటు ఇక్కడ ఉన్నారు జోనల్ మేనేజర్ ఇక అంతా ఉన్నారు. మా సిబ్బంది ఉన్నది ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ పాయింట్ కాడ నుంచి అనేక మంది ఉన్నారు. వీళ్ళందరినీ మానిటరింగ్ చేయడానికి ఒక ఎండీ గారు ఉన్నారు, స్టేట్ లెవెల్ ఆఫీసర్. చైర్మనే రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాటమ్ లెవెల్లో అంటే ఫీల్డ్ లెవెల్లో ఏదైనా కష్టాలు నష్టాలు ఏవైనా లోపాలు ఉంటే మేము గ్రహించి 100కి 100 పాళ్ళు దాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ యొక్క దానిలను కూడా తీర్చిదిద్దాలి అనే భావనతోనే వస్తున్నాం. ఇక నుండి మాకు ఇందులో ఒక నేను రైతు బిడ్డగా ఒక మాట చెప్తున్నాను, నాట్ బీయింగ్ ఏ పాలిటీషియన్, నాట్ బీయింగ్ ఏ చైర్మన్, ఇవన్నీ ఉంటాయి పోతాయి. దీని ఇవి పెద్ద ఇవి మాకు భూషణాలు కాదు. నా పవిత్రమైన హృదయంతో ఒక మాట మాట్లాడుతున్నాను. మనము నిరుపేదవాడికి పట్టెడన్నం పెట్టే ఈ యొక్క పుణ్యకార్యం, ఈ పవిత్ర కార్యాన్ని మేము సక్రమమైన పద్ధతిలో మా మానసిక తృప్తి చెందేటట్టు మేము చేసుకోగలిగితే ఇంతకంటే మాకు 1000 శివలింగాలకు అభిషేకం చేసినంత పుణ్యం మాకిది. ఉక్కు ఫ్యాక్టరీ కేటాయించాలంటూ కేంద్రం తీరుకు నిరసనగా టీడీపీ నేతలు సీఎం రమేష్, బీటెక్ రవి చేపట్టిన నిరాహార దీక్ష 7వ రోజుకు చేరుకుంది. వీరి దీక్షకు పొరుగు రాష్ట్రాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. సీఎం రమేష్ చేపట్టిన దీక్షకు తమిళనాడులో ముఖ్య పార్టీ అయిన డిఎంకేకు మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగానే ఆ పార్టీ నేత కనమొలి నేడు కడపకు రానున్నారు. సీఎం రమేష్కు సంఘీభావం తెలుపనున్నారు. ఇదిలా ఉండగా దీక్ష కారణంగా సీఎం రమేష్, బీటెక్ రవి ఆరోగ్యం నానాటికి విషమిస్తుందని వైద్యులు తెలిపారు. దీక్ష ఇలాగే కొనసాగితే అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో వీరి ఆరోగ్య పరిస్థితిపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉన్నది జోగులాంబ గద్వాల జిల్లా సిటీఓ ఆఫీస్. కొత్త జిల్లాలో కొత్త ఆఫీసులో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. వర్తక వాణిజ్య వ్యాపారులు సమస్యలు పరిష్కరించుకుందామని ఆఫీస్కి వస్తే వారి ఆశలు అడియాశలుగా మారుతున్నాయి. ఉదయం 9 గంటలకు ఆఫీస్కి రావాల్సిన సిబ్బంది 12 గంటల వరకు ఆఫీస్కి రాకపోవడంతో వ్యాపారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉన్నటువంటి కొద్ది మంది సిబ్బంది డిప్యూటేషన్పై ఇతర జిల్లాలకు వెళ్లిపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది జోగులాంబ గద్వాల జిల్లా సిటీఓ ఆఫీస్.
పనిచేసే 8 గంటల్లో ప్రయాణ సమయం 4 గంటలైతే పనిచేసే సమయం 4 గంటలు. ఈ 4 గంటల సమయంలో పిచ్చాపాటి సంభాషణలతో వృధా చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. దీనిపై న్యూస్ ఇండియా వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. వార్నింగ్లు ఇస్తూనే ఉన్నాం. ఒకవేళ ఒకరిద్దరు వెనక ముందు వస్తే వాళ్లకు షోకాల్ నోటీసులు వార్నింగ్లు ఇస్తే సక్రమంగా ఇన్ టైంలో వచ్చేటట్టుగా చేస్తున్నాం, ఆర్డర్లు ఇస్తున్నాం. ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చారా షోకాల్ నోటీస్? వార్నింగ్లు ఇచ్చాం, ఓరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఓరల్గా ఇన్స్ట్రక్షన్స్ అందరికి కూడా చెప్తున్నాము. వీక్లీ మీటింగ్ పెడతాం, వీక్లీ మీటింగ్లలో అందరికీ చెప్తాం. ఇందాక ఎవరికి ఇచ్చలేదా షోకాల్ నోటీస్? ఇప్పుడు వరకు ఆఫీస్ అవర్స్ ఉదయం 10:30 నుంచి 5 వరకు ఆఫీసర్ వర్కింగ్ టైము, దాని ప్రకారం మా స్టాఫ్ అందరూ కూడా ఇంకా సకాలంలోనే వస్తున్నారు. 12 అవుతుంది ఇంకా రాలేదు మీ స్టాఫ్? 12 అంటే 12 ఉండొచ్చు సార్, ఒకటి ఒకరిద్దరు అటు ఇటు రావచ్చు, కానీ మ్యాక్సిమం 95% ఇన్ టైంలోనే వస్తున్నారు. మొత్తం చైర్స్ ఖాళీగా ఉన్నాయి. ఆన్ డ్యూటీస్ ఇటు ట్యాక్స్ కలెక్షన్లు అటు ఇటు టూర్లలో వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు రావడం, సర్కిల్ జ్యూరిడిక్షన్ పెద్దది కాబట్టి కొద్దిగా లేట్ అవ్వచ్చు అసలు పని చూసుకొని రావడానికి. మీరు కూడా 1:00 అవుతుంది సార్ రావడం? నేను ఈరోజు కావచ్చు, కానీ బయట వర్క్ ప్రోగ్రామ్ టూ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే చూసుకుని వస్తాను. విశాఖ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని చైతన్య స్రవంతి అధ్యక్షురాలు రెహమాన్ తెలిపారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సమాజంలో విస్తరిస్తున్న మాదక ద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి లేక అల్లాడిపోతున్న గిరిజన గ్రామాల ప్రజలు గతిలేని సమయంలో గంజాయి సాగుపై ఆధారపడవలసిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఉపాధిని అందించే విధంగా గిరిజన ప్రాంతాల ప్రజలకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరును కల్పించాల్సిన అవసరం ఉందని, అప్పుడే వారిలో మార్పు వస్తుందని తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పొగాకుపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాదక ద్రవ్యాల దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా జూన్ 26, 1987 నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవటం జరుగుతుంది. కానీ మాదక ద్రవ్యాలు అనేటప్పటికీ మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది హెరాయిన్ను, ఓపియము, నికోటిన్ను ఇలాంటి వాటి మీదే దృష్టి ఉంటుంది తప్పించి, ఏదైతే ఇప్పుడు ప్రజల్లో సామాన్యంగా తీసుకునే ఆల్కహాల్ ఉందో అది కూడా ఈ కోవకే చెందుతుంది అనేది చాలామందికి తెలియకపోవచ్చు. 1985లో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం అంటూ వచ్చిన తర్వాత నార్కోటిక్ డ్రగ్స్ సబ్స్టెన్స్ అబ్యూస్, సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ అబ్యూస్, సబ్స్టెన్స్ అబ్యూస్ అనగానే మనం అనుకునేది ఒకటే ఒకటి అనుకుంటున్నాం, గంజాయికి సంబంధించినవి, దాని డెరివేటివ్స్ అవన్నీ అనుకుంటాం. కానీ మామూలుగా ఆలోచిస్తే ఆల్కహాల్ ఇస్ ఎ సైకోట్రాఫిక్ డ్రగ్, ఇట్ యాక్ట్స్ ఆన్ బ్రెయిన్. షిప్పింగ్ హార్బర్లో వేటకు గంగాపుత్రులు సిద్ధమవుతున్నారు. మత్స్య వేటకు ముహూర్తం ఖరారు కావడంతో వేటకు సన్నద్ధమవుతున్నారు. వేట ముందు గంగమ్మ తల్లికి పూజలు చేయడం ఆనవాయితీగా కొనసాగుతున్న మత్స్యకారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఎగసి పడుతున్న అలలకు ఎదురెళ్తే కానీ పూటగడవని గంగపుత్రులకు రాబోయే రోజులు రామసాటిగా కొనసాగాలని ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ షిప్పింగ్ హార్బర్ సందడిగా మారింది. వేలాదిగా తరలివచ్చిన మత్స్యకారులు గంగమ్మ తల్లికి పూజలను నిర్వహించారు. మొక్కులు చెల్లించుకొని వేటకు విఘాతం కలగకుండా దయచూపమ్మ అంటూ వేడుకున్నారు. ప్రతి ఏటా వేట నిషేధ కాలంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులు నిషేధ కాలం ముగిసాక గంపెడాసతో వేటకు పయనమవుతున్నారు. వేటకు వెళ్తున్న సమయంలో మత్స్యకారుల కుటుంబాల ఆరాధ్య దైవంగా కొలిచే గంగమ్మ తల్లికి పూజలు చేయడం వారి సాంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో విశాఖ షిప్పింగ్ హార్బర్లో మత్స్యకారుల చేత పూజలు అందుకుంటున్న గంగమ్మ తల్లిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మత్స్యకారులకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. వివిధ పథకాల కింద రాష్ట్రానికి కేంద్రం 796.87 కోట్లు విడుదల చేసింది.
కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు సోమవారం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. బియ్యం పంపిణీ సబ్సిడీకి అడ్వాన్స్గా ఆహార ప్రజా పంపిణీ శాఖ 633 కోట్లు విడుదల చేసింది. జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద నూనె గింజలు ఆయిల్ ఫామ్ కోసం 2018 నుంచి 2019 వరకు సంబంధించి గ్రామీణ వృద్ధి శాఖ 26.26 కోట్లను విడుదల చేసింది. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన పథకం కింద అమలు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం వ్యవసాయ శాఖ 77.61 కోట్లను విడుదల చేసింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుంది.